హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. అదే జరిగితే ఏపీలో క్యాంప్ రాజకీయాలు షూరు. ఎన్నికలలో ప్రజల వంతు పూర్తయింది. ఓట్లేశారు అంటే తాంబూలాలు ఇచ్చేశారు. ఇక తన్నుకోవడమో సర్దుకోవడమో పార్టీల వంతు. మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ తీర చూస్తే ఏపీలో బొటాబొటీతోనే అధికారం ఏదో ఒక పార్టీకి దక్కుతుందని అంచనాలు ఇచ్చారు. అంటే కొందరు అటు నుంచి ఇటు జంప్ అయితే అధికారమే చేయి మారిపోతుందన్నమాట. దాంతో ఎన్నికల ఫలితాల తరువాత క్యాంప్ పాలిటిక్స్ స్టార్ట్ అయినా ఆశ్చర్యం లేదు అని అంటున్నారు. కర్ణాటకలో అలాగే అనుకున్నారు. కానీ కాంగ్రెస్కి భారీ ఆధిక్యత దక్కింది, బతికిపోయింది. తెలంగాణలో సైతం హంగు వస్తుందని అంచనాలు కొన్ని వినిపించాయి. అక్కడ కూడా ముందస్తుగా క్యాంప్ పాలిటిక్స్కి కొన్ని పార్టీలు తెరతీశాయి. ఏపీలో అయితే క్యాంప్ రాజకీయాలు 1984 నుంచే ఉన్నవే. వాటి వల్లనే ఎన్టీఆర్ 2 సార్లు అధికారం కోల్పోయారు. ఇప్పుడు అలాంటి రాజకీయం ఏపీలో తెరతీసేందుకు అవకాశం ఉందా అన్న చర్చ సాగుతోంది. వాటమిని ఎవరూ జీర్ణించుకోలేని పరిస్థితి ఉంది. దాంతో ఒక మాదిరి ఆధిక్యతతో ఒక విధంగా 110 సీట్లు దాకా సాధిస్తే పర్వాలేదు, కానీ బొత్తిగా 90 నుంచి 95 లోపల సీట్లు వస్తే మాత్రం జంపింగ్ జఫాంగ్లతో గిరాకీ వచ్చినా వస్తుంది అన్న ప్రచారం సాగుతోంది. ఈ విషయంలో సిద్ధహస్తులైన రాజకీయ నేతలు కూడా ఉన్నారు. ఉత్తరాంధ్రలో అలా గోడ దూకేవారు ఎవరా అన్న సెర్చింగ్ కూడా సాగుతోందని అంటున్నారు. గతంలో ఒక పార్టీలో పనిచేసి ఇప్పుడు వేరే పార్టీలో టికెట్ సాధించి గెలుపు గుర్రాలు అయ్యే వారి మీద నిఘా ఉందని అంటున్నారు. మరి ఆ పార్టీలేంటో, ఆ జంపింగ్ జఫాంగ్లు ఎవరో బొటాబొటి మెజారిటీలో వచ్చిన సందర్భంలోనే తేలుతుంది. లేకపోతే అందరూ మంచివారే అన్నట్లుగా సాఫీగానే ఏపీలో కొత్త ప్రభుత్వం వస్తుందని అంటున్నారు. జూన్ 4 రిజల్ట్స్ తరువాత రాజకీయం ఏ మలుపు తీసుకుంటుంది అన్నది చూడాల్సి ఉంది.